అమ్మా మౌని ఫోన్ వచ్చింది, ఫోన్ ఇవ్వమ్మా. బా అప్పు నాకు చెప్తుంటాడు, తీసుకోవచ్చు. ఇగో పట్టు. హలో ఎవరు? నాగే గారు మాట్లాడేది. అవును సార్. సార్ మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మైకులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. శివ బయటికి వదాం రారా. ఆగరా, వస్తున్నా. అమ్మా బయటికి వెళ్ళొస్తా. హాయ్ రా. హాయ్ రా మామా. అరే ఏంట్రా బాబు ఈ సైబర్ క్రైమ్లో? అయినా మన దగ్గర ఉందిరా కొట్టేయడానికి. స్మార్ట్ జనరేషన్లో కూడా ఇలా మోసపోతున్నారా? స్మార్ట్ జనరేషన్ కాబట్టే మోసపోతున్నారా? అయినా మోసపోవాలని ఎవడుకుంటుందిరా? ఆశ అమాయకత్వం కొట్టేసేవాడికి బలమవుతున్నాయి, కోల్పోయేవాడికి బలహీనత అవుతున్నాయి. అర్థం కాలే. ఇప్పుడు 60-70 వేలకు వచ్చే ఐఫోను ఫ్రీగా వస్తుందంటే నువ్వేం చేస్తావు? ఫ్రీగా వస్తుందంటే ఎవడొద్దంటాడు మావా, ఎట్టయినా తీసుకుంటా. అదేరా ఆశ, ఫ్రీగా వస్తుందన్న ఆశతో నువ్వేమడినా చేస్తావురా? ఇందాక అన్నావే స్మార్ట్ అని, స్మార్ట్ ఫోన్తోనే నీతో ఉన్న డేటా అంతా కొట్టేసి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారా? నీ అమ్మ ఈ స్మార్ట్ జనరేషన్లో ఉన్నందుకు సంతోషపడాలో బాధపడాలో కూడా అర్థం కావట్లేదురా. శివ ఇక రారా. చెప్పు మామా. ఏం రా వీని నెమ్మడేసుకొని తిరుగుతున్నావు? పైసలు పడ్డాయేమో చూడరా. పైసలు నువ్వు తీసినట్టుందిగా మామా. పైసలు తీసుడేందిరా, బ్యాంక్కే పోలే. డబ్బులు ఎలా తీస్తారా? వాళ్ళే ఫోన్ చేసిండ్రు, డబ్బులు పడతాయి ఓటీపీ చెప్పమన్నారు. అవునా? ఎప్పుడు చేశారు మామా? హలో ఎవరు? హలో సార్, నాగే గారు మాట్లాడేది. అవును సార్. సార్ మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి సార్. సార్ టెక్నికల్ ఇష్యూ వల్ల మీ అకౌంట్లో డబ్బులు పడటం లేదు. అది ఓకే కావాలంటే మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుందని చెప్పండి. సరే సార్. సార్ మాకు చెప్పినట్టు ఈ వివరాలు ఎవరికి చెప్పండి, ఎందుకంటే మాలాగే బ్యాంక్ వాళ్ళమని చెప్పి మీ దగ్గర వివరాలు తీసుకుని డబ్బులు కొట్టారు సార్. జాగ్రత్త సార్. సరే అట్లే సారు. సార్ ఓటీపీ చెప్పండి సార్. 0492. ఓకే థ్యాంక్ యూ సార్. అవునా, నెంబర్ ఏది మామా? ఇగో ఇదే. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మామా. నువ్వు ఓటీపీ చెప్పింది బ్యాంక్ వాళ్ళకి కాదు, ఇదంతా మోసం. బ్యాంక్ వాళ్ళని చెప్పి డబ్బులు కొట్టేశారు. అయ్యో ఎట్లారా మరి, నాకేం తెలుసురా ఇట్లా అవుతుందని. వడ్ల పైసలు పడతావని చెప్పిన, 4 నెలలు కష్టపడితే వచ్చిన డబ్బులు రాది. సరేలే మామా, అయ్యిందేదో అయ్యింది. ఇలాంటివి జరిగినప్పుడు కంప్లైంట్ చేయడానికి గవర్నమెంట్ ఒక వెబ్సైట్ నెంబర్ ఇచ్చారు, అక్కడికెళ్ళి మనం కంప్లైంట్ చేద్దాం. సైబర్ నేరగాల వల్ల నాగేలాగే ఎంతోమంది అమాయకులు మోసపోతున్నారు. ఇలా జరిగినప్పుడు వెంటనే అందరూ కూడా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫోన్ చేయండి, లేదా సైబర్ క్రైమ్ .gov.in అనే వెబ్సైట్లో కంప్లైంట్ చేయండి.